హలో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు మనందరికీ తెలియని ఒక ఫ్రీ ఇన్సూరెన్స్ గురించి చెప్పబోతున్నమాట. ఇది ఫ్రీగా వచ్చేటువంటి ఇన్సూరెన్స్. మరి ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ ఎక్కడ వస్తుంది, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేది ఇవాళ మన టాపిక్ అనమాట. వీడియో ఎంతవరకు అయితే చూసారంటే మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వీ చేస్తున్నట్టయితే కనుక వెంటనే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. చలో లేటెస్ట్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇన్సూరెన్స్ అనేది చాలా వరకు ప్రీమియం పే చేసి మనము ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది తీసుకుంటుంటాము. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనకు ఫ్రీగా వచ్చేటువంటి ఇన్సూరెన్స్ అందరికీ అవైలబిలిటీలో ఉంది. అదేంటంటే మనము ఇక్కడ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బ్యాంకులో డెబిట్ కార్డు కానివ్వండి, క్రెడిట్ కార్డు కానివ్వండి ఉంటుందన్నమాట. మీరు యూజ్ చేసిన కార్డే డెబిట్ కార్డు, మీరు పర్టికులర్గా ఏదైనా క్రెడిట్ కార్డు అప్లై చేసింటే క్రెడిట్ కార్డు. వీటిపైన ఇన్సూరెన్స్ ఎలా అప్లికబుల్ అవుతుందో ఒకసారి చూద్దాం అన్నమాట. ప్రతి ఒక్క డెబిట్ కార్డు పైన బేసిక్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ కార్డు వరకు కూడా ఒక బేసిక్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుందన్నమాట. కార్డ్ టు కార్డు కొంచెం లిమిట్ అయితే వేరియేషన్ ఉండొచ్చు మీకు వచ్చినటువంటి కవరేజ్, బట్ ఖచ్చితంగా కవరేజ్ అయితే వస్తుందన్నమాట. అదేంటంటే దీని ద్వారా వచ్చేసి మనకి క్రెడిట్ కార్డు పైన కూడా, క్రెడిట్ కార్డు పైన మీకు ఉన్నటువంటి లిమిట్, క్రెడిట్ కార్డు లిమిట్ వాడేటువంటి కార్డు యొక్క ఫీచర్స్ పైన డిపెండ్ అయిపోయి మీకు ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందంటే, మనకి అనుకోని పరిస్థితుల్లో ఏదైనా కానీ యాక్సిడెంటల్ డెత్ అక్కర్ అయితే కనుక, యాక్సిడెంటల్ డెత్ ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి, యాక్సిడెంటల్ డెత్ అకరెన్స్ అయితే ఇట్ మైట్ బి రోడ్ ఫైర్ యాక్సిడెంట్ కానివ్వండి, ఎలక్ట్రిక్ షాక్ కానివ్వండి, ఏదైనా అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయితే మాత్రము ఈ డెత్ క్లెయిమ్ అనేది నామినీ అనేది వస్తుందన్నమాట. మరి ఈ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి అంటే కనుక, మీరు యూజ్ చేసినటువంటి కార్డులో మీ కార్డు పైన ఒక చిన్న ట్రాన్సాక్షన్స్ అనేది పెడతారు. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, మీరు ఒక నెలలో మినిమం 4 ట్రాన్సాక్షన్స్ కనుక చేసినట్లయితే, 4 ట్రాన్సాక్షన్స్ అంటే 4 రీటైల్ ట్రాన్సాక్షన్ అనమాట, మనీ విత్డ్రావల్ కాదండి, రీటైల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు. రీటైల్ ట్రాన్సాక్షన్ అంటే మీరు ఏదైనా షాప్లోకి వెళ్ళి స్వైప్ చేయడం కానివ్వండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మీరు ఏదైనా పర్చేస్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే కనుక మినిమం 4 ట్రాన్సాక్షన్స్ ఉంటే కనుక ఆ డెత్ అకరెన్స్ అయిన 1 మంత్లో చూస్తారు. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటే కనుక కంప్లీట్గా డెత్ క్లెయిమ్ అనేది నామినీకి అనేది వస్తుంది అనమాట. ఈ నామినీ అనేది డెబిట్ కార్డ్ అయితే పైన బై డిఫాల్ట్ అకౌంట్ పైన అప్లికబుల్ ఉంటుంది. అకౌంట్ పైన ఉన్నటువంటి నామినీ డీటెయిల్స్ ఈ డెబిట్ కార్డ్కి అప్లికబుల్ అవుతాయి. ఓన్లీ క్రెడిట్ కార్డ్ కనుక క్రెడిట్ కార్డ్ పైన నామినీ డీటెయిల్స్ ఒకసారి బ్యాంక్ను అప్రోచ్ అవ్వచ్చు, నామినీ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలని చెప్పేసి. లేదంటే ఆ బ్యాంక్ సంబంధించిన పర్టికులర్ పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్ కానివ్వండి, లేదంటే ఫామ్ సబ్మిట్ చేయడం ద్వారా కూడా ఈ నామినీ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా 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 మంచి బెనిఫిట్ అని చెప్పి చెప్పచ్చు. ఎందుకంటే చూడండి, ఒక మంచి హ్యూమన్ లైఫ్ అనేది ఒక ఎండ్ అవుతుందంటే అది ఏదైనా ఒక యాక్సిడెంటల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా మేజర్ ఇల్నెస్ వల్ల కావచ్చు. సో మేజర్ ఇల్నెస్ అనేది అది పక్కన పెడితే కనుక యాక్సిడెంటల్ ఇష్యూస్ పరంగా అయితే చాలామందికి ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ అనేది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. మనకి దాంతోపాటు ఎయిర్ కవరేజ్ కూడా ఉంటుంది. ఎయిర్ కవరేజ్ అంటే ఎక్కడైనా ఎయిర్లైన్స్లో ప్రయాణించేటప్పుడు ఏదైనా అనుకున్న పరిస్థితుల్లో ఈ యాక్సిడెంట్ అయితే కనుక అప్పుడు ఇంకా కవరేజ్ చాలా హై లెవెల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బేసిక్ కవరేజ్ ఒక 2 లాక్ లేదంటే ఒక 10 లాక్ అనుకుందాము. ఆ ఎయిర్ యాక్సిడెంట్ వల్ల వచ్చినటువంటి కవరేజ్ 50 లాక్స్ నుంచి 1 కోర్ వరకు ఉంటుంది. ఇది కార్డ్ టు కార్డ్, బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క బ్యాంకు కూడా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ పైన ఇన్సూరెన్స్ అయితే ఇస్తుంది. ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కేవలం ఏదైనా 4 రీటైల్ ట్రాన్సాక్షన్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎలిజిబిలిటీ అన్నమాట. సో ఈ విషయం అయితే పక్కా క్లారిటీ కావాలంటే మీరు ఒకసారి డబుల్ చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చాలామందికి గైడ్లైన్స్ ఇచ్చాను, బ్యాంకులో వర్క్ చేసి వచ్చాను, కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నమాట. సో వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది చాలామందికి. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యి అండ్ నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఏదైనా బ్యాంక్లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ కనుక వెంటనే వెళ్ళి ఈ ఇన్సూరెన్స్ గురించి అయితే తెలుసుకోండి. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.